ఏఐసిసి సభ్యుని నియామకం తర్వాత నిన్న అనుకోకుండా సాక్షి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. మేము వచ్చినాం, వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని అడుగుతూ చెప్పాం. ఆ పత్రికలో వచ్చింది మిగిలిన వాళ్ళకి ఏమి చెప్పలేదా, బాగుండే కదా ఒక్కరికే ఏమని చెప్పి మిగిలిన వాళ్ళను విస్మరించినట్టయితే కదా అని ఉద్దేశం నుంచి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదే చెప్పొచ్చా, ఇక వేరే చెప్పాలి కాదు సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సీనియర్లు ఉన్నప్పటికీ యువతలు కూడా కొంతమందిని పిసిసిలో ఏఐసిసిలో ఏఐసిసి కమిటీలో తీసుకొని ముందుకు పోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సందర్భంలో మాకు కూడా ఏఐసిసి సభ్యులుగా నియామకం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సుమారు 70 సంవత్సరాల కాలంలో 55 సంవత్సరాలు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అవకాశం ఇచ్చినారు. వారి యొక్క అవకాశాన్ని ఎన్నికల సమయంలో అక్కడ ఉండబడే వసతులను బట్టి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందే కొరకు ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ కూడా అమలు చేసి ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు దిశగా తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో గాంధీ పార్టీలు రాష్ట్రంలో కానీ దేశంలో బీజేపీ పార్టీలు కానీ నోటికి అంతు బంధు లేకుండా మాట్లాడుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని పర్యాయాలు పాలించినప్పటికీ అభివృద్ధి లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. సూటిగా జాతీయ పార్టీలకు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ సూటిగా మేము ప్రశ్నలు వేస్తాం. ఈరోజు గ్రామాల్లో ఉండబడే ప్రజలందరూ కూడా నూటికి 80 మంది నివాసం ఉంటే అందులో 70 మంది 80లో 70 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం నడుపుతూ ఉన్నారు. మిగిలిన 15 మంది కుల వృత్తులు, చేతి వృత్తులు, ఇతర ఉద్యోగాలు, రైతు కూలీలుగా జీవనం నడుపుతూ ఉన్నారు.
ఆనాడే గుర్తించి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణానికి పునాది వేస్తే అందులో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని వారే పునాది వేస్తున్నారు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని వారే పునాది వేస్తున్నారు, శ్రీశైలం ప్రాజెక్టుని వారే పునాది వేస్తున్నారు, సీలేరు డ్యాములు కూడా ఏర్పాటు చేసి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి సమయంలో జాతికి అంకితం చేయడం. మరి ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ వారికి అవకాశం ఇచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసిందా అని చెప్పి మేము అడుగుతాము. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ యొక్క కాలంలో మరమద్దు కానీ మళ్ళీ ప్రాజెక్ట్ కొనసాగింపులో చివరాయ కట్టుకుని నీళ్ళు తీసుకుపోయే కొరకు కెనాల్స్ వేయడం కానీ జరుగుతూ ఉందే తప్ప, జరిగిందే తప్ప ఈరోజు ఒక్కటి కూడా వారు ఇచ్చింది లేదు. భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ ఉన్నప్పుడే ప్రాంతీయ పార్టీ కానీ, కానీ రోడ్డు సౌకర్యాలు ఇరిగేషన్తో పాటు రోడ్డు సౌకర్యాలు కూడా ఇచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవేస్ అన్ని కూడా స్టేట్ హైవేస్ కూడా వచ్చేది రాదు. రోడ్డు కూడా గ్రామానికి గ్రామం లింక్ రోడ్, శివార్కి శివార్ లింక్ రోడ్ వేసిన దాన్ని ఏదైతే మెటల్ వేసినారో తర్వాత బీటీ వేసినారో తప్ప ఎక్కడ కూడా ఒక లింక్ రోడ్ వేసింది లేదు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు వారు కానీ మీరు కానీ. ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిన దాంట్లోనే వచ్చే కరెంటుతోనే ఇస్తూ ఉన్నారు తప్ప మీరు ఒక థర్మల్ స్టేషన్ కానీ పవర్ స్టేషన్ కానీ ఏర్పాటు చేయాలి. నిన్నగా మొన్న ఆల్వచ్చ కొత్తగూడలో ప్రారంభిస్తే ఇంకా అది పూర్తి స్థాయిలో రాలే రాలేదు. అది మేమిచ్చిన ఏదైతే ప్రాజెక్టులు ఏదైతే గుబ్బాలపల్లి కానీ మన ఆదిలాబాద్లో కానీ ఇవన్నీ కూడా మేమిచ్చినాయి 3-4 వేల ఏదైతే మెగావాట్స్ ఈరోజు వాడక కనిపించాయి. అందులో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యా విషయానికి వస్తే యూనివర్సిటీ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీలు వారిసి పెట్టాం, అన్ని గ్రామాల్లో హై స్కూల్స్ నిర్మాణం చేశాం. తర్వాత యూపీఏ ప్రభుత్వంలో ఈరోజు పోటీతత్వం ఉందని చెప్పి మోడల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టి, ప్రభుత్వ పాఠశాలలో సక్సెస్ స్కూల్స్ పెట్టి, కస్తూరిబా స్కూల్స్ పెట్టి ఇవన్నీ కూడా విద్యాభ్యాసంలో కూడా అందించాల్సింది. బావులో కూడా కరెంటు నాణ్యమైన కరెంటుకి 15 బావులకి ఒక ట్రాన్స్ఫారం, 25 బావులకి ఒక ట్రాన్స్ఫారం మరి యూపీఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలోనే పెట్టడం జరిగింది. ఈరోజు బాగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా అమలు చేసింది లేదు. ఈరోజు ఇక్కడ ప్రభుత్వం కానీ అక్కడ ప్రభుత్వం కానీ మరి ఈరోజు ఉపాధి హామీ పథకంలో రైతు కూలీలు వలసం పోకుండా దీర్ఘకాలికంగా ఆ గ్రామంలోనే వారికి ఉపాధి కల్పించాలి. వ్యవసాయ పనులు లేని సమయంలో మాత్రమే ఈ పనులు వారికి ఇచ్చి ఇక్కడనే వారికి భోజనం దొరికే విధంగా అవకాశం కల్పించాలనేది చట్టాన్ని తీసుకొని వచ్చి హక్కు కల్పించి ఈరోజు ప్రతి గ్రామంలో సుమారు 50 నుంచి 2 కోట్లు 2.5 కోట్ల రూపాయల వరకు కూడా అవకాశం కల్పించడం. అంటే అభివృద్ధి సంక్షేమం అంటే మరి ఏదో మాకైతే మరి చెప్పండి, మాకైతే అర్థమైంది. అంటే 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం అభివృద్ధి? కేజీ టు పీజీ ఇస్తామని చెప్పి పెట్టకపోవడం మరి సంక్షేమమా?
లేకపోతే ప్రాజెక్టు నిర్మాణం చేసి నీళ్ళు అందిస్తే రీడిజైన్ పేరుతో ఇప్పటివరకు కమిషనర్ నీళ్లు ఇవ్వకపోవడం, వస్తాయి చూడు వస్తాయి చూడు అని చెప్పి చూపించడం అభివృద్ధి? రోడ్ వేసిన వాటిని విస్తరణ చేసి నేషనల్ హైవే రోడ్ ఇప్పించి ఇక్కడ సౌకర్యం కల్పిస్తే అది కనపడతలేదా? ఒక నేషనల్ రోడ్ తెచ్చారా, ఒక రోడ్ వైండింగ్ చేశారా? ఎక్కడ కూడా లేదు. కానీ పదే పదే మాట్లాడడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మాయ మాటలు చెప్పేది ప్రజలు వినే పరిస్థితుల్లో ఇక్కడ ప్రాంతీయ పార్టీకి అవి లూక చెల్లాయి. మతిపోయిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కింది నుంచి పైదాకా, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మాకు ఇచ్చిన అవకాశాన్ని మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి గ్రామాల్లో పకడ్బందీగా ఇన్ని సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజెప్పి ఇప్పుడు చేస్తున్న మోసాలు, అవినీతి, అక్రమాలు, పోలీసులను పెట్టుకొని అధికారం పెట్టుకొని ఏదైతే దుర్వినియోగాలు, పక్షపాతం, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందరూ అని చెప్పి వాళ్ళకి తెలియజెప్పి గుర్తు చేసి రాష్ట్రంలో దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యానికి వచ్చే కొరకు మీరందరూ కూడా పార్టీకి 24 గంటల్లో 10 గంటల పాటు మీరు పనిచేసి ఈ యొక్క రైతులు, రైతు కూలీలు, ప్రజలందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారి యొక్క ఇబ్బందిని తొలగించాలంటే మళ్ళీ మేమంతా పనిచేయాలి, మీరంతా పనిచేయాలి, ఇంద్రమ్మ పాలన ఇచ్చాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా సభ్యత్వాలు యువకులకు కానీ మానని వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే ఏదైతే మేము ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పి గల్లీ నుంచి ప్రగతి భవనం వరకు మాట్లాడతాం, అంటే ఉద్యమం బలంగా ఉండటానికి కొలమానం ఏదో నాకు ఒకసారి చెప్పాలి. కొలమానం మేమైతే భావించేది కొలమానం ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు, 69లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ప్రజాశక్తి పేరుతోటి వారపుడుతుంది 12 శాసనసభ్యులకు ఇస్తా పార్లమెంట్, 12 మంది పార్లమెంట్ సభ్యులు ఆ రోజు గెలిచారు. ఆ రోజు 12 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే మరి గొప్పదా? 2004తో ఈ ఉద్యమం పేరుతోటి వచ్చి మాతో కలిస్తే 4 గెలిచినారు, అది గొప్పదా? తర్వాత 2009లో తెలుగుదేశం పార్టీతో అలెన్స్ పెడితే 2 గెలిచిన, అది గొప్ప. 69లో ఉద్యమం ఈయన అప్పుడు ఏం చేస్తాడో తను మాట్లాడతాను, కానీ ఈ నాయకుడు ఇప్పుడు చెప్పుకునే నాయకుడు బాగా తెలిసి మాత్రం మావా చెప్పేది మెదక్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 78-79లో, తర్వాత రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఆనాటి ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు హనుమంతరావు గారి ఏదైతే అధ్యక్షుల కమిటీలో ఈయన పనిచేసింది, ఆ తర్వాత తెలుగుదేశానికి వచ్చాడు. తెలుగుదేశంలో వచ్చి 2001లో
అవకాశం రాకపోతే ఈయన వచ్చి ఉద్యోగంలో చేరితే తప్ప, ఈయన ఉద్యోగ స్ఫూర్తి ఉన్నట్టయితే ఒకవేళ తెలంగాణ ఈయన ప్రాణం అనుకుంటే మరి నువ్వు ఎందుకు పోలేకపోయినావు? ఇక్కడ నాయకుడు చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ వేసి జడ్పీటీసీకి తెల్లారితే టీఆర్ఎస్ పోయాడు. వీళ్ళు కూడా తెలంగాణ గురించి తెలంగాణ రాష్ట్రం తెచ్చిందంటే ఎవరు నమ్మేది? ప్రజలు ఒక్కసారి మోసపోయారు మొన్న, ఆ మోసాన్ని గమనించు గుర్తించు వీళ్ళందరినీ గమనిస్తూ ఉన్నారు. అవి మేము గుర్తు చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేసిండ్రు, ఏం పని చేసిండ్రు, ఏం చెప్పిండ్రు అనేది మేము గుర్తు చేయాలి, ప్రజలకు తెలియజెప్పాలి మా బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించి ఏఐసిసి సభ్యులుగా 12 ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో, పాత జిల్లాలే లెక్క ప్రకారం, ఇంకా కేంద్రంలో గుర్తింపు చేయలే. కాబట్టి 12 జిల్లాల్లో 8 ఈజీ గెలుతా ఉన్నాం, 4 పోటీలు ఉన్నాం, 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలుస్తా ఉన్నాం. ఇదే వాతావరణం యావత్ తెలంగాణలో ఇదే తీరు ఉంది. 80 సీట్లకు పైన కాంగ్రెస్ పార్టీ సింగిల్ మెజారిటీ 80 సీట్ల పైన గెలుస్తా ఉంది. కాంగ్రెస్ పాలన ఇంద్ర పాలన రాష్ట్రంలో అవుతా ఉంది. అదే సందర్భంలో కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కటి కూడా పథకం పెట్టింది లేదు, ఇచ్చింది లేదు, నామమాత్రం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మిస్కి వేసారిపోయి కేంద్రంలో కూడా ఇంద్రమ పాలన వస్తూ ఉంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో వారికి ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయడం, అప్రపాలు చేయడం, అదోగతి పాలనే ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మొక్కజొన్నలు వచ్చినాయి, రబీలో పడినాయి, మొక్కజొన్నలు మార్కెట్ ద్వారా కొనిచ్చే పరిస్థితి లేదు. పల్లెల్లో ఏదైతే రాయితీ ఉన్నాడ సముద్రంలో రాయితీ ముందు పోయి అక్కడ సెంటర్ పెట్టించి రైతులకి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ బొక్కజొన్నలు కొనిపించే ఏర్పాటు ఇక్కడ కానీ మళ్ళీ అది లేదు, ఆ వైపు లేదు. రాజకీయమైన పప్పం కడిపే కొరకు మాటలు తప్పితే వేరే లేదు. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల కాలంలో రోడ్ల నిర్మాణం కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, ప్రజల సంక్షేమం కానీ, రైతుల అభివృద్ధి కానీ, మహిళా సంక్షేమం కానీ, విద్యార్థుల ఏదైతే వారికి ఉపయోగించే అవకాశం కానీ, ఏ రకంగా చూసినా అన్ని వర్గాల వారికి అందించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఒక బోర్ బాగు చేయించామంటే 3 రూపాయలు మండలంలో లేవు, జిల్లా పరిషత్లు లేవు, ఇక తృతాను మోటార్లు వేసుకొని మా స్కూల్ లెక్క అధికారులు ఇక్కడ ఉన్నప్పుడు నాయకులు ఒక బోర్ బాగు తీసుకోడానికి 3 రూపాయలు లేవు, మెకానిక్ జీతం ఇచ్చేదానికి లేవు, వచ్చింది ఎండాకాలం, చెప్పిందే చెప్పుడు, సూచించిందే సూచించుడు, అలవాటు అయిపోయింది, మనలో కూడా అలవాటు అయిపోయింది. మన పత్రికా మిత్రులని ఇవాళ మొత్తం తిరిగిలేట, తిరిగేట 30 కోట్లు 40 కోట్లు తెచ్చినాం, రైట్ వెల్కమ్. కానీ జీవో ఉందా, మెమో ఉందా, లేకపోతే ఆర్డర్ ఉందా, ప్రతిపాదన కోరికల లేకపోతే మంజూరా, ఏది వాళ్ళు రమ్మాలి కానీ మీరు పోతా ఉన్నారు,
తిన్నాడు ఫోటో బొమ్మ ప్రమాణిగా వేస్తా ఉన్నాం. కాదు ఒక అధికారి వస్తే నియోజకవర్గంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజాప్రతినిధితో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి మీకు తెలిసిన మీ విజ్ఞానంతో ఎవరితో మాట్లాడాలి? ఎమ్మెల్యేతో మాట్లాడాలి. ఎవరు ఉన్నారు ఇక్కడ మస్కూర్ కంటే అధ్వానం ఉన్నారు కరెక్ట్, మస్కూర్ కంటే అధ్వానం షేఫ్ అందుకంటే అంటే కరెక్ట్ డ్యూటీ చేస్తాను అంతకంటే అధ్వానమైన పరిస్థితిలో ఉందండి. కాంగ్రెస్ పార్టీ మాధవ్ రెడ్డి అంటుకున్నాడు సిగ్గు శరం ఉన్నారా? సిగ్గు శరవంగా ఉందా? వాడు అక్కడ వెళ్ళా ఎక్కడ డబుల్ బెడ్రూమ్కి ఒక్కరోజు నేను స్టేట్మెంట్ ఇచ్చినారా మిస్టర్ అనంతరావు? అధికారంతో మాట్లాడవా? ఒక్కరోజు సిగ్గు శరం మాట్లాడాలి ఎక్కడే అనుకున్నది ఒక్కరు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు రోడ్డు మంజూరు చేస్తే మేము ధర్నా చేస్తావా? ఒకసారి సిగ్గు ఉండాలి. మేము ప్రాజెక్టు మంజూరు చేయిస్తే ధర్నా చేసినాం బంద్ చేయించిన ఇలా 1 TMC కెపాసిటీ రంగా ఇచ్చారు ఎలా ఇచ్చారు సిగ్గు శరం ఉండాలి. రాత్రి వేషాలు వేసి మాట్లాడతాడు సార్ మా నిధులు వచ్చినాయన్నీ కూడా ఒక్కడి కూడా దుర్వినియోగం కాకుండా మాకు ఇచ్చే నిధులు వాళ్ళ హేయనే ప్రభుత్వం ప్రభుత్వంలో మేము శాసనసభ్యులం. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పోరుకి ఇచ్చిన మోటార్కి ఇచ్చిన రోడ్డుకి ఇచ్చిన ఇల్లుకి ఇచ్చిన నా మాట సిగ్గు ఉండాలి. వాడు మాట్లాడతాడు ఎమ్మెల్యే అంటే ఏది ప్రజల సొమ్ము నా హక్కు నాకు ఇచ్చిన హక్కు ఇక నేను అడిగినా ఇవ్వాలి సిగ్గు శరణం లేకుండా అందించక ఆపుతారంటూ ఈరోజు శాసనసభ్యులు కాకముందు 2 కోట్లతోటి సీసీ చక్కటి రోడ్డు ఇప్పించాను టౌన్ కింద తీసుకో మార్కెట్లో శాసనసభ్యులు అయ్యాక 2 కోట్లు తెప్పించి అక్కడ నుంచి ఇక్కడ వరకు చక్కటి రోడ్డు ఇప్పించడం సిగ్గుదా? రాత్రి వేష గారు మాట్లాడుతూ అధికార పాయింట్లో ఉండి ఒక రోడ్ వేసుకోవాలి సందు రోడ్డు మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చే రోడ్డు మాత్రమే తప్ప ఒక రోడ్ వేసినవా లేదు? చక్కటి రోడ్డు 30-40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంటే బురదమాయ ఉంటే చక్కటి రోడ్ వేసాం కనపడతలేదా? ఏ గ్రామంలో చూసినా గతంలో కానీ ఇప్పుడు కానీ మేము ఇచ్చే పరిమితమైన దాంతో ఏ గ్రామం పోయినా మాకు ట్రాన్స్ఫర్ ఇస్తాయి రోడ్డు కానీ పౌరం కానీ బోరు కానీ బావి కానీ పైప్ లైన్ కానీ ఆఖరి దేవాలయాలు కూడా హిందూ దేశం హిందూ మతం దేవుడిని మనం విశ్వసించే వాళ్ళు అవి కూడా ఇచ్చాం అవి ఇవ్వు ఎక్కడైతే నువ్వు చెప్పు మీ శ్రావణరావు అడుగుతాడు ఏం సార్ నేను ఇది ఆపుతానన్నాడంటే ఏమి లేదు ఏమి లేదు పూర్తగా బ్రోకర్ మాటలు దివారకూర మాటలు లఫక మాటలు నృత్య మాటలు మాట్లాడి కాలం వెళ్ళకొచ్చుకుంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నా నేను నిజాయితీగా నిజాయితీగా ఉన్నావు సరే ఇప్పుడు నీకు ఇప్పుడు తీసుకెళ్ళలేదని చెప్పే మీరు చూసాం మనం మధ్య శ్రమణాలు చేద్దాం స్వీట్ తింటుందాం నాకేం లేదు ఇబ్బంది సూచిస్తే తెస్తే స్వీట్ తింటుందాం మీ సమక్షంలో శ్రమణాలు చేద్దాం
కానీ పిచ్చి కుక్క మాటలు మాట్లాడితే వచ్చే రోజుల్లో బుద్ధి చెప్పక తప్పదు. ఇంకోడు పగడి వేసేవాడు, ఆడు పగడి వేసేవాడు రోజు లైట్ పెట్టినా అది అభివృద్ధి అంట. ఈ రోడ్ నేను చేసేది అభివృద్ధి కదా, వాడు పగడి వేసేవాడు వచ్చి వాడు మాట్లాడతా ఉన్నాడు వాడి ఇష్టం ఉన్నట్టు, వాడి నోరుకి అంతూ ఆలకు లేదా దోపిడి చేసిన వాడు సిగ్గుండాలి వాడు దోపిడి అవినీత అధికారం నిర్మించాడు సిగ్గు శరవణ. 40 సంవత్సరాల జీవితంలో ఉన్నాం మయా తయారు చిన్నతోటి రాజకీయ పిచ్చ పెట్టడం వాడికి సిగ్గు శరవణ మాట్లాడారు సిగ్గు శరవణ ఫాల్స్ ట్రాక్ వాడు మాట్లాడతా ఉన్నాడు. వాడు పగడి వేసారేసి రోడ్ల మీద ఏది ఎరువులు చేస్తారంటే అభివృద్ధి వారికి ఉన్నానే అక్కడ అభివృద్ధి జరుగుతుంట. అది లేకుండా పైసలు తింటాడు సీపు సరే ఉండాలి. మీరు చరిత్ర ఇస్తే ఉపాధి హామీలో వచ్చిన డబ్బులు ఈ మోరికాడ 6 రూపాయలు బెదిరించి రాయించుకొని తిన్నాడు, వాడు కమిషన్లు తిన్నాడు. ఎవడో చెప్పు నాకు ఎవరు తీసుకొస్తావు తీసుకురా కమిషన్ తీసుకుని ఈ పగడి వేసేవాడు లుచ్చ ఆడు వాళ్ళతోటి మాట్లాడు లుచ్చ నెంబర్ 1 నోరు కట్టేసుకో లేకపోతే కుట్టేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఉంటాం ఇక్కడే నిన్నెడతాం ఇట్లే మాట్లాడితే మాత్రం నీ సీన్ మాత్రం చేసే కాయ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా జాతీయ పార్టీలో నిజాయితీగా పనిచేస్తా ఉన్నా నీ లెక్క బ్రోకర్గా చేస్తలేము. బ్రోకర్ మాటలు పనిచేసుకుంటే మంచిది. పగటి వేసేవాడు కానీ రాత్రి వేసేవాడు కానీ, రాత్రి వేసేవాడు టీఆర్ఎస్, పగటి వేసేవాడు కన్ను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ, కాంగ్రెస్ పార్టీ జెండా స్వతంత్రం తెచ్చిన జెండా. 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. ఎక్కడ కూడా ఈ ప్రజలకి మేలు చేయాలి, ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో కీర్తి తెచ్చుకోవాలి, చరిత్రలో ఉండాలనే సంకల్పంతో లక్ష్యంతో రాజకీయాలకు వచ్చా. నీ లెక్క కాదు బ్రోకర్గా, పదవి ఉన్నా లేకున్నా ఈ ప్రజలని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఆ ప్రజలే ఈరోజు ఆశీర్వదించారు, ఆ ప్రజలే రాష్ట్రంలో పేరు ప్రతిష్ట తెచ్చే విధంగా నాకు తీర్పిచ్చారు. వారి యొక్క కీర్తి 100 సంవత్సరాలు ఉండే విధంగా వారి యొక్క కీర్తిని ఉంచాలనే ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి అభివృద్ధి చేసిన కాబట్టి ఎన్ని చెప్పినా లేదా దాన్ని చెప్పుకోలేదు పోమని చెప్పి ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మీ కీర్తి ప్రతిష్టలు కాపాడే కొరకే మేము ముందు సాగుతాం, అభివృద్ధి చేస్తాం, చక్కటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. వచ్చే రాజ్యం ఇంద్రమ రాజ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో మిగిలిపోయిన అన్ని కూడా అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా అందిస్తామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ బ్రోకర్లకి చివరిగా మంచి పనులు చేసి మన్నలు పొందండి. విమర్శ అనేది సద్విమర్శ చేయాలి, కానీ తివార కోరు అబద్ధ కోరు రుచ్చా మాటలు మాట్లాడితే మాత్రం ఇద్దరికి ఈ మధ్యన బాగా ఏది పెమికారో మంచి అడ్వర్టైజ్ పెడతాను అది పెట్టాల్సి ఆపరేషన్ చేసిన నాకు కబర్దా జాగ్రత్త. థ్యాంక్ యూ, నమస్కారం.